जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। శాసనసభ విండో సమావేశం ఇచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నానండి. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సభకు సమర్పించడం ఆరంభించగానే అసెంబ్లీ సిబ్బంది బడ్జెట్ ప్రసంగ తెలుగు ఆంగ్ల ప్రభావాలకు కాపీలన్నీ కూడా సభ్యులందరికీ అందజేస్తారు. మిగిలిన బడ్జెట్ ప్రచురణ సభ్యులు సేవా కేంద్రం నుంచి కూడా బడ్జెట్ ప్రసంగాన్ని మీరు పొందవచ్చండి. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రులు 2024-25 సంవత్సరపు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలకు మించినది. మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పునిచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వ దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం. మా ప్రభుత్వం వెలువరించిన 7 శ్వేతపత్రాల ద్వారా ఇది జరిగింది. సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం. ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం, పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి వైద్య సామగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం,